పెట్టాలి కదా మీరు ఏం చెప్తా అంటే ఈరోజు ఒకటైతే మనకి షిఫ్ట్ అయిపోయింది కదా ఈ స్కూల్ చిన్న గదికి వెళ్ళిపోయిందని అక్కడ ఇప్పుడు వెళ్తాం. ఈరోజు పెందుర్తి గవర్నమెంట్ స్కూల్ని ఇవాళ సందర్శించడం జరిగింది. ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ ఇదైతే కొన్ని ప్రధానమైన సమస్యలను గమనించాం. ముఖ్యంగా మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్కూల్, ఎంతోమంది సుమారుగా 1000 మంది పైగా పిల్లలందరూ కూడా చదువుకునేటువంటి స్కూల్, దీనికి వెనక పక్క కాంపౌండ్ వాల్ అనేటువంటిది లేకపోవడం వల్ల మరి బయట నుంచి కూడా చాలామంది వ్యక్తులు వచ్చి ఈ ప్రాంతాన్ని పాడు చేయడం, అదేవిధంగా మరి పందులు కూడా ఎక్కువగా వస్తున్నాయనేటువంటిది గమనించడం జరిగింది. వెంటనే ఇప్పటికే జీవీఎంసీ అధికారులతో కూడా మాట్లాడాం. అందరితో కూడా మాట్లాడి త్వరితగతిన ఆ పందుల తాలూకా సమస్య కూడా నెరవేర్చేటువంటి ఉంది. అంతేకాకుండా నాడు నేడులో కూడా మరి కాంపౌండ్ వాల్ కానీ మిగతా అన్నీ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి వీలైనంత తొందరలోనే కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేయడమే కాకుండా ఈ పిల్లలకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తున్నాం, పిల్లల్ని ఇవాళ జనరల్ పబ్లిక్ కన్నా పిల్లలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, గోరుమద్ద కార్యక్రమం కానివ్వండి, అనేకమైన కార్యక్రమాలు ఇవాళ పిల్లలు మంచి చదువులు చదువుకోవాలి అని చెప్పి మన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ ఒక్క స్కూల్ అనే కాదు, పెందుర్తి నియోజకవర్గంలో అన్ని స్కూల్స్ కూడా మరి అన్ని విధాలుగా బాగుండేటట్టు ఏ విధంగా ప్రైవేట్ స్కూల్స్కి తీసుకోకుండా కార్పొరేట్ స్కూల్స్కి మార్చేటువంటి కార్యక్రమం బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం.